నితిన్ రష్మిక క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి రష్మిక బయటకు వచ్చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. భీష్మతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతున్న ఈ సినిమా నుంచి రష్మిక వాకౌట్ చేయడానికి కారణాలేంటి? రష్మిక ప్లేస్ ని కొట్టేసిన ఆ హీరోయిన్ ఎవరు? వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ రష్మిక జంటగా తెరకెక్కుతున్న సినిమా నుంచి రష్మిక బయటకు వచ్చేసింది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్పీడ్ గా చేస్తున్న ఈ సినిమా నుంచి రష్మిక వాకౌట్ చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు రష్మిక ఉండడంతోనే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయనుకుంటున్న టైంలో రష్మిక ప్లేస్ లో శ్రీలీలని తీసుకున్నారు మేకర్స్. భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ రష్మిక వెంకీ కుడుముల 4 నెలల క్రితం మరో సినిమా స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఇష్యూస్ తో రష్మిక ప్లేస్ లో శ్రీలీల జాయిన్ అయిందని తెలుస్తోంది. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కూడా వరుసగా ఫ్లాప్లో ఉన్న నితిన్ తో సినిమాకి ఓకే చెప్పి సినిమాకి మెయిన్ ఎసెట్ అయిన రష్మికని తీసేసి శ్రీలీలని రీప్లేస్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ హీరోల్ని తన వైపు తిప్పేసుకుని వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేస్తోంది శ్రీలీల. అండర్ రేటెడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అసలు ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని ఆఫర్లతో రికార్డ్ సెట్ చేస్తోంది శ్రీలీల. ఆల్రెడీ 10 సినిమాలు చేస్తున్న శ్రీలీల లేటెస్ట్ గా నితిన్ సినిమాలో కూడా జంటగా నటిస్తోంది.